హైదరాబాద్ లో మూసీ నదిని జీవనదిగా మార్చాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయిస్తే బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తే కాంగ్రెస్ ను కదల్చలేమనే భయం బీఆర్ఎస్ కు పట్టుకుందని, అందుకే కుట్ర చేసి ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. అభివృద్ధి జరిగితే, మూసీ రిజర్వేషన్ జరిగితే, గోదావరి నీళ్లను తీసుకొచ్చి మూసీలో ప్రవహింపజేస్తే, అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద జల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ వారి సోషల్ మీడియాను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ తొలగిస్తా ఉన్నారు. ఇది అన్యాయం.